ఏపీ కేబినెట్లో ముగ్గురు నానీలకు చోటు దక్కింది. కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నానికి అవకాశం ఇచ్చారు సీఎం జగన్. పార్టీకి నమ్మిన వ్యక్తులుగా ఉండటంతో సామాజిక వర్గాల అంశాలతో ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు. దీంతో ముగ్గురు నాని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ మంత్రివర్గ విస్తరణలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 25 మంది మంత్రులతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన సీఎం జగన్ అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిచ్చారు. అయితే జగన్ మంత్రివర్గంలో ముగ్గురు నానీలకు చోటు దక్కింది. వారే కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి వెంకటేశ్వరరావు నాలుగోసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లోనే హ్యాట్రిక్ రికార్డు నమోదు చేసిన నాని ప్రస్తుతం నాలుగోసారి విజయం సాధించి తనకు తిరుగులేదనిపించుకున్నారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004-2009లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన నాని తర్వాత వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ తరఫున గెలిచారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో నానికి జగన్ మంత్రివర్గంలో చోటు దక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శాసనసభ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆళ్ల నాని వరుసగా మూడోసారి విజయం సాధించారు. 2004-2009 ఎన్నికల్లో ఆళ్ల నాని వరుసగా విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో ఆళ్ల నాని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. 2009-2014 ఎన్నికల్లో ఆళ్ల నాని వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇక 2019లో నిర్వహించిన ఎన్నికల్లోనే గెలుపొందారు ఆళ్ల నాని. దీంతో సీనియర్ నేతగా, దూకుడుగా వ్యవహరించే లీడర్గా ఆళ్ల నానికి మంచి పేరుంది. దీంతో ఆళ్ల నానికి కేబినెట్ లో చోటు కల్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వైసీపీ అభ్యర్థి పేర్ని వెంకటరామయ్య గత ఎన్నికల్లో 15,000 ఓట్ల తేడాతో పరాజయం పాలైన పేర్ని నాని తాజా ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించారు. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాలను పుణికిపుచ్చుకున్న ఆయన 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున బందరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2004-2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్గా పనిచేశారు. 2013లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. జగన్ కు నమ్మిన వ్యక్తిగా ఉండే పేర్ని నానికి జగన్ కేబినెట్ లో చోటు దక్కింది. పార్టీలో ముగ్గురు నానిలకు కేబినెట్ లో చోటు దక్కడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ అభిమానులు.